ఏదైతే ప్రభుత్వం మద్దతు ధర కల్పించి ధాన్యం కొనుగోలు చేస్తామని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి యాభై రోజులు దాటినప్పటికీ ఇప్పటికీ ధాన్యం కొనుగోలు మాత్రం వేగవంతం చేయడం చేయకపోవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మొత్తం రాసులుగా అలాగే కుప్పలుగా ఉన్నది ఈ ప్రస్తుతం వారం రోజుల నుండి కురుస్తున్నటువంటి వర్షాలతోటి ధాన్యం తడిసి మొలకెత్తిన పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది మరో పది పదిహేను రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికీ ధాన్యం విక్రయించకపోవడంతో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులపై ప్రైమ్ నైన్ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత వారం రోజులుగా వరుసగా రాత్రి వేళలో కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి తడిసిమొద్దవుతుంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ఐకేపీ పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తీసుకొచ్చి నలభై రోజులు దాటినా కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం రాసులు తడిసి మొలకెత్తినా పట్టించుకునే నాదు లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు పట్టించుకోవడం లేదంటూ పలువురు రైతులు జిల్లా వ్యాప్తంగా ఆందోళన పాటు పట్టారు మరొక వైపు కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో కూడా జాప్యం జరగడంతో రైతులు బాధ వ్యక్తం చేస్తున్నారు అకాల వర్షాలు వచ్చి ధాన్యం మొత్తం తడిసిపోతుందని మనోవేదన గురవుతున్నారు తడిసిన ధాన్యాన్ని వెంటనే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రెండు నెలలు కావలసిన మరి నేటికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేవలం యాభై శాతం ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు వాళ్ళు వచ్చిన బస్తాలు ఇచ్చుకుంటూ వాళ్ళ అంచర్ల లారీలతోని కుమ్మక్కయ్యి వేరే వాళ్ళవి మొత్తం ప్రజలవి మొత్తం చాలా ఇబ్బంది పెడుతురు అదేవిధంగా పది రోజుల కింద పోసిన ఒడ్లు పోయినాయి నెల పదిహేను రోజులు పోసేంత వరకు దాటి పట్టించుకునే నాదులు లేడు దీనికి ఐకేపీ సెంటర్కు ఒక సిద్ధాంతం ఒకటి పద్ధతి ఒక లెక్క సిద్ధాంతం అనేది లేదు దీన్ని ఏమైనా అధికార పార్టీ దుర్వినోనగంతోనే ఐకేపీ నడుస్తుంది దీన్ని ఏమైనా అధికారులు పట్టించుకొని ప్రజలకు అనేక ఇబ్బందులు పడి ఒక్కొక్క రైతు మూడు నాలుగు సార్లు కనీసం మందులు కొట్టి వాళ్ళ కనీసం నెల పదిహేను రోజుల నుంచి ఇవాళ పట్టాల కిరాయి ఒక్కొక్క రైతుకు ఇంతవరకు పోలేదు పంట పండించినందుకు పడిన కష్టం కంటే ధాన్యం విక్రయించేందుకు ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని రైతన్నలు ఆరోపిస్తున్నారు మద్దతు ధర అందుతుందని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొస్తే నెల రోజులకు పైగా పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది తాలు లేకుండా ధాన్యాన్ని తూర్పారబట్టిన తేమ శాతం పదిహేడు కంటే తక్కువ వచ్చిన ధాన్యాన్ని కాటా వేయాలంటే కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు రెండు వేలు ప్రస్తుతం లారీల కొరత ఉండటంతో లారీ కొనుగోలు కేంద్రానికి రావాలంటే ఐదు వేల నుంచి నుంచి ఏడు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు దీంతో అప్పటికే నెల రోజుల పాటు ధాన్యం పట్టాలకు కిరాయి అలాగే నిర్వాహకులకు లారీ వచ్చేందుకు డబ్బులు ఇవ్వాల్సి రావడంతో రైతులు భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలకు ఇబ్బంది పెట్టుకుంటూ సీరియల్ అని చెప్పి సీరియల్ లేకుండా నా సొంత లారీ నేనే కొట్టుకుంటా అని లారీల వేదిక పెట్టి లారీలను ఇష్టమైనట్టు వన్నంతలాడు రైతులు తెచ్చుకునే విధంగా చేసి రైతులకు ఇబ్బంది పెడుతూ ఒకలా బస్సుకు రూపాయలు కొంతమంది అనడం కొంతమంది రెండు వేలని అని కొంతమంది మూడు వేలని అని ఈ రంగా వచ్చిన కాళ్ళు బస్తాలు కూడా ఎవరు ఎవరు ట్రాక్టర్లు పోతే యజమానులు వాళ్ళు పెద్దోళ్ళు ఎవరు రాజకీయ నాయకులు అండతోటి పోయి ఆ ప్రకారాన్ని పోయి తెచ్చుకుంటారు తప్ప ప్రజలకు ఏం లేదు ఊళ్ళో ఊళ్ళో ఆ బార్దాన్ని కూడా పోయి ఆటోలలో లేచి రైతులు ఎవరు మే మేరువాని ఉంటే వాళ్ళు తప్ప ఒకవైపు లారీల గన్ని బ్యాగుల కొరతతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయింది మిల్లుల వద్దకు దిగుమతి కొరకు వెళ్లిన లారీలు రోజుల తరబడి అక్కడే ఉండడంతో ధాన్యం కొనుగోలు మందకోడిగా సాగుతున్నాయి మరోవైపు అధికారులు సమావేశాల మీద సమావేశాలు నిర్వహించినా ఫలితం మాత్రం శూన్యంగా కనపడుతుంది ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి వస్తున్న ధాన్యం లారీల మిల్లుల వద్ద మూడు నుంచి నాలుగు రోజుల వరకు దిగుమతి కావడం లేదు దీంతో కొనుగోలు కేంద్రాలకు అవసరమైన లారీలు రావడం లేదు అయితే వీటన్నిటికీ కారణం మిల్లర్లు అని రైతులు ఆరోపిస్తున్నారు కానీ మిల్లర్లు మాత్రం ప్రస్తుతం కరోనాను సాకుగా చూపుతున్నారు రైస్ మిల్లుల్లో హమాలీలుగా బీహార్ రాష్ట్రానికి చెందిన వారే పనిచేస్తుండడం కరోనా సెకండ్ వేవ్ లాక్డౌన్ నేపథ్యంలో ఆ హమాలీలు వారి సొంత గ్రామాలకు వెళ్లిపోయారని దీనికి తోడు మిల్లుల్లో పనిచేసే గుమ్మస్తాలు సిబ్బంది కూడా కరోనా బారిన రావడం లేదని దీంతో దిగుమతులకు ఆలస్యమవుతుందని పేర్కొంటున్నారు జిల్లాలోని రైస్ మిల్లుల్లో సీఏఎంఆర్ నిల్వలు పెరుగుపోవడంతో మిల్లుల్లో నిల్వలకు స్థలం లేకపోవడం కూడా కారణంగా చూపున్నారు జిల్లాలో గతంలో కంటే ఎక్కువ విస్తీర్ణంలో వరి పంట సాగు చేస్తున్నారు అందుకు అనుగుణంగా మిల్లర్లు మాత్రం పెరగడం లేదు దీనికి తోడు ధాన్యం నిల్వలకు గోదాముల కొరత కూడా కష్టంగా ఉంది ఇప్పటికే గతంలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చినా కస్టమ్ మిల్లింగ్ రైస్ నిల్వలు ఎక్కడికక్కడ పెరిగిపోయిన దుస్థితి ఈ బియ్యాన్ని ప్రభుత్వం తీసుకుంటే మిల్లుల్లో నిల్వ సామర్థ్యం పెరిగేదని ధాన్యం దిగుమతుల్లో కూడా ఆలస్యం జరగకుండా ఉండేదని అభిప్రాయం వ్యక్తమవుతుంది ఈ ఆసంగిలో ఉమ్మడి జిల్లాలో సుమారు నాలుగు లక్షల ఎకరాలతో వరి సాగు చేస్తున్నట్లు అధికారులు చెప్పుకొచ్చారు దిగుబడి ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు మరి ఉమ్మడి జిల్లాలో నల్గొండ జిల్లాలో మూడు లక్షల అరవై ఐదు వేల ఎకరాల్లో వరి సాగు కాగా సుమారు పన్నెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అధికారులు అంచనా వేశారు సూర్యాపేట జిల్లాలో రెండు లక్షల ఎకరాల్లో సాగు చేయగా నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు లక్షల ఎకరాల్లో సాగు చేయగా నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనాలు వేసి అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కోసం నూట తొంభై మూడు ఐకేపీ నూట యాభై మూడు పిఎస్ఈఎస్ పద్నాలుగు మార్కెటింగ్స్ అకాదమీలు అలాగే సూర్యాపేట జిల్లాలో నూట ఎనభై ఏడు పిఎస్సిఎస్ తొంభై ఎనిమిది ఐకేపీ ఐదు మార్కెటింగ్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో నూట ఎనభై ఏడు పిఎస్సిఎస్ తొంభై ఎనిమిది ఐకేపీ ఐదు మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందనే అంచనాలతో ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వేగవంతం చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికి దాదాపుగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి ఇప్పటికి యాభై రోజులు దాటిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ కేంద్రాల్లోనే ధాన్యం రాసులు మాత్రం అలాగే ఉంటున్నాయి ప్రస్తుతం నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లాలకు సంబంధించి మాత్రం రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత ఐదు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి ధాన్యం తడిచి మొలకెత్తిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది మొత్తానికి రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మాత్రం రైతాంగం ఉందని చెప్పి చెప్పవచ్చు కెమెరామెన్ శంకర్తో జానే ప్రైమ్ నైన్ న్యూస్ నల్గొండ నుండి